తండ్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆదర్శాలను పంచారు? తండ్రి బాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆశయాలున్నాయి? ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. అట్లనే జగన్ బాబు కూడా నేర్పించారు. తనను చూసి గర్వపడ్డ వాళ్ళ నాయన పేరు నిలబెట్టే కొడుకు పుట్టాడు అని చెప్పి బాధ మనకే పరిమితం, బాధ్యత మనం ముందుండే బాధ్యత మనం మర్చిపోకూడదు. జగన్లో నిజంగా వాళ్ళ నాన్నని చూశారు. జ్వరం ఉంది నాన్న, జ్వరం ఉంది నాన్న అంటే కూడా పర్వాలేదులేమ్మ, వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటే ప్రతిదీ ఉంది. వాళ్ళ నాయనలో ఉన్నటువంటి దీక్ష ఉంది, పట్టుదల ఉంది, తెగు ఉంది, ప్రజల కోసం పోరాడే తత్వం ఉంది. రాష్ట్ర రాజకీయాలపై చిరగని సంతకం వైఎస్ రాజశేఖర రెడ్డి, దేశ రాజకీయాల్లోనే పెను సంచలనం జగన్మోహన్ రెడ్డి. ఈ ఇద్దరు నాయకులను అత్యంత సన్నిహితంగా చూసినా చూస్తున్నవారు వైఎస్ విజయమ్మ. నిజంగానే ఒక తండ్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆదర్శాలను పంచారు? తండ్రి బాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆశయాలున్నాయి? ఇలాంటి ఎన్నో విషయాలను మనతో పంచుకోవడానికి ప్రస్తుతం వైఎస్ విజయమ్మ గారు ఉన్నారు. నమస్తే అండి. చెప్పండి, జగన్ గారు రాజకీయాలకు వచ్చారు. మొదటగా చూస్తే జగన్ గారు రాజకీయాల్లో రావడాన్ని మీరు ఎట్లా ఇస్తారు ఒక తల్లిగా? జగన్ బాబు చిన్నప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు. ఈ ఇప్పుడు జగన్ బాబు ఏవైతే చెప్తున్నాడో అవన్నీ కూడా ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. మనం మన కోసం కొంతవరకే బతకాలి, పది మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం బతకాలి. వీలైతే అంటే బియాండ్ మనకు మనం కొంచెం పెట్టుకొని మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకు, మన బంధువులకు, మన ఊర్లో ఉన్న చేయాలి. ఆ తర్వాత కూడా చేయగలిగితే మన మండలం, మన అట్లా అంటే మన జిల్లా, అవసరమైతే దేశం, రాష్ట్రం, ఇట్లా మనల్ని మనం విస్తరించుకోవాలి. మనం మన కోసం కాదు బతకాల్సింది, మనం మన కోసం కొంతవరకే బతకాలి అనేది చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరు పిల్లలకు కూడా చెప్పేవాళ్ళు. అవి వాళ్ళల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నను చూస్తూ ఉంటే దానివల్ల కూడా మంచి చేయాలనేది ఆలోచన ఉండేది. 10th క్లాస్లో అమెరికాకు పంపించాలనుకున్నాం. అంటే చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఇంట్లో తిరుగుతూ ఉంటే రాజకీయాలు ఇంట్రెస్ట్ పెరుగుతుందేమో, ఇప్పటి నుంచి అవసరం లేదన్నట్టుగా అమెరికాకు పంపించాలని అనుకున్నాం. 10th క్లాస్ 10th అయిపోతానే పంపించాం అమెరికాకు. పంపిస్తే అప్పుడు నేను మధ్యలో నేను వచ్చేస్తానని చేశాడు. అంటే అప్పుడు చెప్పిన నేను ఎందుకు వచ్చింది నాన్న, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అస్సలు ఉండేవాళ్ళు కాదు ఇంట్లో. అప్పుడు నెలకు వారానికి 5 రోజుల పైన 6 రోజుల పైన బయట ఉండేవాళ్ళు, ఒక్కరోజు వచ్చేవాళ్ళు. శనివారం అయితే చాలా ఏడ్సేది కూడా, ఏంది అందరు నాన్నలు ఇట్లే ఉంటారు, నాన్న ఎప్పుడు ఉండడు అని చెప్పి ఏడ్సేది. అందుకోసం అని చెప్పి నేను జగన్బాబుతో అన్నా, ఎందుకు నాన్న ఎందుకు వచ్చిన రాజకీయాలు, ఒక్క క్షణమన్నా మన నాన్న మనతో గడుపుతా అన్నాడా, గడపట్లేదు కదా, హాయిగా బాగా చదువుకో. నాకు చదువు, నేను తక్కువ చదువుకున్నా కాబట్టి ఏమో ఎందుకో చిన్నప్పటి నుంచి అది గాంధీ నెహ్రూ అట్లా వాళ్ళు చదువుకున్న కాలేజెస్లో చదువుకోవాలి నా కొడుకు అని అనుకుంటా. అంటే అట్లా అక్కడ చదువుకొని రా, బాగా చదువుకొని వచ్చిన తర్వాత 4 ఇండస్ట్రీస్ పెట్టుకొని హాయిగా కాళ్ళ మీద కాలేసుకొని ఏసీ రూమ్లో కూర్చొని నీ పని చేసుకోవచ్చు, ఎందుకు వచ్చిన రాజకీయాలు ఇవి అని అన్నా. అంటే తను అన్నాడు, మా నాన్నలాగా నేను బతకాలనుకుంటాను. ఆ 10th క్లాస్ అప్పుడే మా నాన్నలాగా నేను బతకాలనుకుంటా. భయం ఏమైనా ఉండేదమ్మా? ఎందుకంటే కొడుకు దూరం వెళ్తేనే తల్లిలు భయపడుతుంది రాజకీయాల్లోకి, అదిగురి ప్రజల కోసం పోరాటం నడుస్తున్నప్పుడు కొంత తల్లిగా మీకు ఏమైనా భయం అనిపించేది రాజకీయాల్లోకి ఎందుకు? నేను ఏమో మరి రాజశేఖర రెడ్డి గారి సాహచర్యం ఏమో నాకేం అనిపించలేదు. అంటే 10 మందికి చేయాలనేది తపన ఎక్కువ ఉండేది ఆయనలో, తపన ఉండేది. అందుకని నేను ఎప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు, నేను ఎప్పుడు ఆర్గ్యుమెంట్ కూడా చేయలేదు, ఎప్పుడు కూడా ఉండాలని కూడా. కారణ జన్మలో అది 10 మందికి ఉపయోగపడేది, మంచి పనులు మంచి చేయాలనేది ఆలోచన నాకు కూడా ఉండేది. కాబట్టి జగన్ బాబు రాజకీయాల్లోకి వస్తే ఇబ్బందిని ఎప్పుడు ఆలోచన చేయలేదు మరి ఆయన సాశ్చర్యమేమో. అప్పుడు అదే మాట అన్నాడు, నేను నాన్నలాగా బతకాలనుకుంటానా, నాకు ఒక ఇప్పుడు ఇప్పటికే నాన్నని అందరు ఫోటో పెట్టి ఆరాధిస్తూ ఉన్నారు, అందుకని నాన్నలాగా నేను బతకాలనుకుంటాను నాకు అని అప్పటికే చెప్పాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనగానే ప్రతి ఒక్కరికి ఒక చిరునవ్వుతో ఉన్నటువంటి ఒక పలకరింపు కురుస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరినీ చిరునవ్వుతో పలికిస్తున్నారు. వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు ఇంట్లో ఎట్లా ఉండేదమ్మా పలకరింపు, ఎలా ఉండేది ఇద్దరు కలిసినప్పుడు తండ్రి కొడుకులు? అది ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు అమ్మా. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు అదే పనిగా అంటే క్లాస్ తీసుకున్నట్టు కాకపోయినా టిప్స్ లాగా ఇట్లా చెప్పేవారు. ఎంతకాలం బతికామన్నది కాదు ఇవన్నీ, అంటే మనం మన కోసం కాదు ఇలా అని చెప్పి టిప్స్ లాగా చెప్పేవాడు అనమాట. ఇవన్నీ కూడా ఎప్పుడన్నా మాకు దొరికేదే తక్కువ రాజశేఖర రెడ్డి గారు. ఎప్పుడన్నా హాలిడేకి పోతే 2 రోజులు 3 రోజుల కంటే పోము,
ఆ పది ఒక పది ప్లేసెస్ ఉన్నాయనుకుంటే ఏ ఒక్కటో సెలెక్ట్ చేస్తారో, లేకుంటే ఒకటి కూడా ఉంటుంది, రూమ్లోనే ఉంటాం ఎక్కువ భాగం. అప్పుడు కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్తా ఉండేవాళ్ళు. ఈ జలయజ్ఞం అయితే ఇవన్నీ స్కెచ్ గీసి, ఈ పోలవరము లిఫ్టు, ప్రాణహిత చేవెళ్ళ, గోదావరి టీఎంసీలు, 3000 టీఎంసీలు నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి, దానిని ఈ విధంగా లిఫ్ట్లో తీసుకొస్తామని తన దగ్గర పేపర్ కూడా ఉంది ఇప్పటికి కూడా, అంత గీసి చూపించేవాళ్ళు ఇట్లా ఇట్లా అని చెప్పి చెప్పేవాళ్ళు. మరి అప్పుడు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలో ఎంత ఎంత ఇచ్చేటి, మనం ఎంత ఇస్తా ఉన్నాము, ప్రజలు ఎంత ఎంత హ్యాపీగా ఉండారు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పేవాళ్ళు పిల్లలిద్దరికి కూడా. అందరూ కూర్చునేవాళ్ళు, ఏం భారతమ్మ అనీలు అందరం కూర్చునేవాళ్ళం. చిన్నపిల్లలు రోజుసేపు కూర్చొని ఆడుకుంటూ ఉంటారు, మధ్యలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వీళ్ళకి అది ఏదైనా చెప్తా ఉండేవాళ్ళు ఇట్లా 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 అని చెప్పి. వీళ్ళకి దోచిన సలహాలు వీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎట్లాంటి సలహాలు ఉండేది అమ్మా, ఏదన్నా సంక్షేమ పథకం గురించి కావచ్చు, పోలవరం గురించి, ఎట్లాంటి జగన్ గారు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఎక్కువ డెవలప్మెంట్లో ఎక్కువ జగన్ పాల్గొనేవాడు. నేను షర్మిలమ్మ ప్రతి మండలంలో కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలా అన్నట్టుగా, అట్లా అంటే స్పాంటేనియస్గా ఏదన్నా తను చెప్పేటప్పుడు ఇట్లా ఇట్లా అని అట్లా మాట్లాడుకోవడం, అట్లా చెప్పడం అట్లా జరుగుతూ ఉండేది. మాటకు నిలబడి ఉండాలనేది కూడా రాజశేఖర రెడ్డి గారు చాలా ఇది చెప్పేవాళ్ళు. మన మాట పోతే ప్రాణం పోయినతో సమానం అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు. అట్లనే జగన్ బాబు కూడా నేర్పించారు, ఒక మాట కోసం నల్లకలవలో ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీకి చెప్పాడు, నాన్న చెప్పారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానని చెప్పి, 41 మందిని తీసుకొస్తానని చెప్పి. నేను ఊరికి నాకు బోదార్పేటకు పర్మిషన్ ఇవ్వండి, నేను రాష్ట్రంలో తిరుగుతా, నాకు కేంద్ర మంత్రి పదవి వద్దు. 2014కు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం, 41 మందిని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తా, తను ఎప్పుడు కూడా సీఎం కావాలని కూడా సోనియా గాంధీ గారిని అడగలేదు, కేబినెట్ మినిస్టర్ కూడా వద్దని చెప్పడం జరిగింది. ఏదైతే ఉదర్పయాత్ర మానుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి సీఎం అయ్యేవారు అని చాలా మంది చెప్తుంటారు, నిజంగా దీన్ని ఎట్లా ఇస్తారమ్మా మీరు? వెంటనే అంటే కేంద్ర మంత్రి ఇచ్చిందరమ్మా, వాళ్ళకు తప్పు ఇంటెన్షన్ తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళు అసలు మేము 6 నెలలు దగ్గర 6 నెలలు ఓదార్పయాత్ర అసలు చేయొద్దన్నారు, వద్దన్నారు. సరే పర్మిషన్ ఇస్తారని చెప్పి వెయిట్ చేశాము. తర్వాత 6 నెలల తర్వాత 7 నెలలను 8 నెలలను 2 జిల్లాలు పోయేదానికి ప్రయత్నం చేసుకున్నాడు. అప్పుడు సరే ఊకొట్టారు సరేలే అని చెప్పి తను వెళ్ళిపోయాడు. ప్రజలు ఆదరించి అక్కను చేర్చుకున్న విధానము వాళ్ళకి నచ్చలేదు. అసలు మేము కూడా అనుకోలేదు నిజంగా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా, అంటే నాయకులు ఎంతోమంది నిలబడలేదు. పెన్షన్ తీసుకున్న వాళ్ళు కానీ చిన్న వాళ్ళ జీవితాలకి, అంటే ఇల్లు కానీ ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళు కృతజ్ఞతగా, రాజశేఖర రెడ్డి గారు లేరు, ఆ బిడ్డను మా అక్కును చేర్చుకోవాలన్నట్టుగా చేర్చుకున్నారు. నిజంగా వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఆ విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయినారు అంత ఇదిగా, మళ్ళీ వద్దన్నారు. వద్దంటే మళ్ళీ పర్మిషన్ అడిగినాం, 2-3 సార్లు అడిగితే కూడా వద్దన్నారు. సరే నేను జగన్ బాబు, నేను షర్మిల మా ముగ్గురం వచ్చి మాట్లాడతాము, మీరు అపాయింట్మెంట్ ఇస్తే మాట్లాడతామని చెప్పి అపాయింట్మెంట్కి పెట్టడం జరిగింది. 1 నెల రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. సరే పోయినాము 10 నిమిషాలు మాట్లాడింది మాతోటి, ఐఎమ్ ద పార్టీ ప్రెసిడెంట్, దిస్ ఈజ్ డెసిషన్, జిల్లాలో ఒక్క చోటనే స్టాచ్యూ పెట్టాలి, ఆ జిల్లాకే వాళ్ళందరినీ పిలిపించుకొని మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే చేయండి, తిరిగేదానికి లేదన్నట్టుగా చెప్పారు. అది జగన్ బాబుకు నచ్చలేదు. షర్మిలమ్మ చాలా రిక్వెస్టింగ్గా అడిగింది, ఇదొక్కదానికే పర్మిషన్ ఇవ్వండి అన్న మాట ఇచ్చాడు అని చెప్పి చెప్పిన ఆమె అదే చెప్పింది, సరే జగన్ బాబు వచ్చేటప్పుడు నేను ఓదార్పయాత్ర అయితే చేయాలనుకుంటానన్నమ్మ, చేస్తానని చెప్పి వచ్చేసినాడు. వచ్చిన తర్వాత నేను అడిగిన, ఏందన్నా ఏం చేయాలనుకుంటాండవు, ఇదేమన్నా వేరుగా తీసుకుంటారేమో అని చెప్పి అడిగితే, నా డెస్టినీ ఏదుంటే అది జరుగుతుందమ్మా, కానీ ఓదార్పయాత్ర అయితే నేను చేయాలనుకుంటానా, చేస్తా, ఎందుకంటే ఎవరైనా ఆ 700 కుటుంబాలే మాత్రం అనుకుంటాయి నన్ను, ప్రజలు అనుకోకపోయినా 700 కుటుంబాలు అయితే అనుకుంటాయి. వాళ్ళ నాయన మాట ఇస్తే మాట కట్టుబడి ఉండే వ్యక్తి, వాళ్ళ నాయన ఏంటి వచ్చిండు, ఈ పిల్లోడేంటి వాళ్ళ నాయనకి ఎట్లా పుట్టాడు ఈ పిల్లోడు వస్తానని చెప్పాడు రానన్నలేదే అని అనుకుంటారు, అది నాకు ఇష్టం లేదు, మా నాయన నన్ను అట్లా పెంచలేదు, కాబట్టి నేను ఓదార్పయాత్ర చేస్తాను, పదవులు అనేటి నా డెస్టినీ ఏదంటే అది జరుగుతుందిలేమ్మా అన్నాడు. తనను చూసి గర్వపడ్డా, వాళ్ళ నాయన పేరు నిలబెట్టే కొడుకు పుట్టాడు అని చెప్పి, మాటకు నిలబడే కొడుకు ఉన్నాడని చెప్పి గర్వపడ్డా.
కానీ ఒక క్షణం భయం కూడా వేసింది, అంటే మనం వ్యతిరేకంగా పోతా అన్నామా, ఎక్కడికి పోతా అన్నాము, ఎట్లా రాజశేఖర రెడ్డి గారు లేరు, పిల్లలన్నా సంతోషంగా ఉండాలి కదా, అది ఏమైనా తప్పు చేస్తా అన్నామా అని ఒక క్షణం అనిపించింది. కానీ తనన్న తర్వాత గర్వంగా కూడా అనిపించింది, రిజైన్ చేశాం. అందరికి కూడా చెప్పాడు తను పార్టీ కార్యకర్తల మీటింగ్లలో అన్ని చోట్ల కూడా, నాతో నిలబడే వాళ్ళకి ఈ 3 సంవత్సరాలు కష్టాలు ఉంటాయి, నన్ను కష్టపెట్టడం కాకుండా మిమ్మల్ని కూడా కష్టపెడతారు, ఉండేవాళ్ళు నాతో కష్టపడే వాళ్ళు రండి నాతో పాటి. నాయకులను కూడా ఎవ్వరిని పిలిచలేదు, రోజులు కార్యకర్తలు కూడా చెప్పాడు మీ ఇష్టం, కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం 30 ఏళ్ళు మిమ్మల్ని నేను కాపాడుకుంటానని చెప్పాడు కార్యకర్తలు. తండ్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆదర్శాలను పంచారు? తండ్రి బాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆశయాలున్నాయి? ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. అట్లనే జగన్ బాబు కూడా నేర్పించారు. తనను చూసి గర్వపడ్డ వాళ్ళ నాయన పేరు నిలబెట్టే కొడుకు పుట్టాడు అని చెప్పి బాధ మనకే పరిమితం, బాధ్యత మనం ముందుండే బాధ్యత మనం మర్చిపోకూడదు. జగన్లో నిజంగా వాళ్ళ నాన్నని చూశారు. జ్వరం ఉంది నాన్న, జ్వరం ఉంది నాన్న అంటే కూడా పర్వాలేదులేమ్మా, వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటే ప్రతిదీ ఉంది. వాళ్ళ నాయనలో ఉన్నటువంటి దీక్ష ఉంది, పట్టుదల ఉంది, తెగు ఉంది, ప్రజల కోసం పోరాడే తత్వం ఉంది. ఒక ఒక దశలో ఎమ్మెల్యేలను బెదిరించారు, సిబిఐ వచ్చింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ను పంపించారు, ఒక వర్గం మీడియా మొత్తం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని కుంగదీయాలి అనేటువంటి ఒక పెద్ద కుట్ర లాంటి జరిగినటువంటి పరిస్థితి. ఈ సంక్షోభాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా చూశారు మేడం? నిజంగానే దీనికి అంతటికి మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారా? మీరు ఎలా చూశారు ఒక కొడుకుని ఇంత ఇంతమంది చుట్టూ? అంటే వాళ్ళు కూడా ఇంత ఇదిగా చేస్తారనుకోలేదు. పార్టీ పెట్టి బయటకు వస్తానే వారం రోజుల లోపల, కనీసం వారం 10 రోజుల లోపలనే ఐటీ నోటీసులన్నీ వచ్చేసినాయి. ఐటీ నోటీసులు వచ్చినప్పుడు అందరికీ అర్థమైంది, జగన్ బాబుకి అర్థమైంది వీళ్ళు ఎక్కడికైనా పోతారన్నట్టుగా. సరే దేనికైనా ఇంకా బయటకు వచ్చినాము, సరే పార్టీ కూడా పెట్టాం, ముందుకు పోవాలని చెప్పి అనుకున్నాడు. అందుకనే కార్యకర్తలు కూడా చెప్పాడు అనుకుంటా. మరి అంటే ఐటీ నోటీసులు వచ్చాయి, రైడ్స్ జరిగాయి, చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లాంటి రైడ్స్ జరిగిండవు, ఏ నాయకుడికి జరిగిండదు. చాలా బాధ వేసింది. అంటే రాజశేఖర రెడ్డి గారిని, మన్మోహన్ సింగ్ గారు ఈ రోజు కూడా, నేను ఎప్పుడు పోయినా కూడా చెప్తారు, మీ రాజశేఖర రెడ్డి గారి వల్లనే మేము ఈరోజు ఇట్లా పవర్లో ఉన్నామమ్మా అని చెప్పి కళ్ళకు నీళ్లు పెట్టుకున్నాడు ఆయన. ఫస్ట్ టైం పోయినప్పుడు అయితే ఆయన వల్లనే మేము ఇట్లున్నాం, ఆయన వల్లనే ఇట్లున్నామని చెప్పి చెప్పారు. వీళ్ళందరూ కూడా రోల్ మోడల్గా తీసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాజశేఖర రెడ్డి గారిని అని చెప్పి చెప్పిన వాళ్ళు వీళ్ళు ఎఫ్ఐఆర్లో దోషిగా పెట్టారు. మరి అది కూడా చాలదు అనుకున్నారనుకుంటా. జగన్ బాబుని బై ఎలక్షన్స్ వచ్చేటప్పటికి విచారణ కోసం అని చెప్పి ఇంకెవరు లేరులే, జగన్ బాబుని లోపల పెట్టేస్తే అటుకి అయిపోతుంది అనుకున్నారనుకుంటా. విచారణకని పిలిచి జగన్ బాబుని లోపలికి పంపించారు, లోపలికి తీసుకున్నారు, కస్టడీలోకి తీసుకున్నారు. 90 రోజులకు రావాల్సిన బెయిల్, అంటే ఆయన ఎంత ఇంట్లో రైడ్స్ జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఓదార్ పాత్రలోనే ఉన్నాడు, రానే లేదు అసలు. మేము కూడా ఇంట్లో ఎవరం ఉండేవాళ్ళం కాదు, నేను భారతమ్మ కూడా, భారతమ్మ ఆఫీస్ కట్ల పోయేది, నేను ఎవరిళ్ళ కన్నా పోయి మళ్ళీ సాయంత్రంగా వచ్చేదని. 12 రోజులు ఉన్నారు సిబిఐ వాళ్ళ ఇంట్లో మొట్టమొదటిసారిగా, అసలు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. 12 రోజులు అంటే ఎక్కడ చరిత్రలో కూడా జరిగిండేదమ్మ, చాలా బాధేసింది. తను ఒకటే మాట చెప్పాడు లోపలి పోయిన తర్వాత, అమ్మాయి కావాలని చేస్తా ఉన్నారు కానీ మనల్ని నమ్మి 17 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, బయటకు వచ్చినారు, వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది, ఆ కాన్స్టిట్యూన్సీలలో ప్రజలకు నమ్మకం కలిగించుకోవాల్సిన అవసరం ఉంది, అందుకని నువ్వు పాప వాళ్ళను గెలిపించేదాని క్యాంపెయిన్కు పోవాలన్నాడు. అంతవరకు నేను ఏ రోజు బయటకు వచ్చిందని కాదు, సీఎంగా ఉన్నప్పుడు కూడా కడపకు పులందలకు తప్పితే ఆయనతో ఎక్కడికి బయటికి పోయిందని కాదు, ఎక్కడ మాట్లాడిందని కాదు, రాజకీయాలు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ప్రేయర్ చేసుకున్నా, ఇట్లనే బైబిల్ పట్టుకున్నా, బైబిల్ పట్టుకుని నేను పాప బయలుదేరినాం. దేవుని దయవల్ల మరి అంటే తను చెప్పింది, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్న రాజారెడ్డి గారిని హత్య చేసినప్పుడు ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆ రోజు వెస్ట్ గోదావరిలోనే ఇక్కడ బై ఎలక్షన్ నడుస్తూ ఉంది, కేవలం 3 రోజుల్లో 5 రోజుల్లో ఉంది ఎలక్షన్, 5 రోజులు ఉందనుకుంటా, ఇంకా 3 తప్పకుండా క్యాంపెయిన్ చేయాల, చేయకపోతే 3 ముందే అయిపోతుంది కదా, 2 రోజుల ముందే అయిపోయేస్తారు. అందుకని అందరూ రోసయ్య గారు అందరూ వద్దులే అందరూ వద్దన్నారండి. కానీ నేను కూడా బాగా కూడా ఉండదేమో అసలు అంటే తను ఒకటే చెప్పినారు, బాధ మనకే పరిమితం,
బాధ్యత మనం ముందుండే బాధ్యత మనం మర్చిపోకూడదు. పీసీసీ ప్రెసిడెంట్గా నేను ఉండా ఇప్పుడు, బాధ నాకే పరిమితం, మనకు పరిమితం, కానీ క్యాంప్ బాధ్యత మర్చిపోకూడదు అని చెప్పి పోయినారు, పోయి చేసి వచ్చినారు. నిజంగా జగన్ బాబా ఆ మాట అన్నప్పుడు జగన్లో నిజంగా వాళ్ళ నాన్నని చూశా. ఈ ధైర్యంగా ముందుకు రావడము, ఫేస్ చేయడము, ఇవన్నీ కూడా అది జెనెటిక్స్లో వస్తాయనుకుంటా. ఓదార్పు యాత్రకు పోయినప్పుడు ప్రజల్ని ఇంకా దగ్గరగా చూశాడు, చాలా దగ్గరగా చూశాడు అందరినీ. వాళ్ళ ఇళ్లలోకి పోయి అసలు వాళ్ళ ఇళ్లలో కూడా పడుకునేవాడు అనుకుంటా కొన్ని చోట్ల. ఏ ఊర్లో అంటే ఆ ఊర్లో పెద్దగా నాయకులు ఇళ్లలో పడుకోవాలా పెద్ద పెద్ద అని కూడా లేదనుకుంటా. వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా పేదవాళ్ళది చూశాడు. ఈరోజు వైఎస్ఆర్ అమ్ముబడి పుట్టిందంటే అది తను చూసిన దానివల్లనే. ఈ పెన్షన్ ఉంది, అవ్వతాతలు ఎక్కడ చూసినా కూడా కనిపించినప్పుడంతా కూడా అడిగేవాళ్ళంట, ఈ వయసులో కూడా పనికి పోతానది ఏంటవ్వా ఆ తాత అని అడిగితే, మీ నాయన ఇచ్చిన 200 ఇప్పుడు చాలటం లేదమ్మా, చాలటం లేదు నాయన అని చెప్పి చెప్పేవాళ్ళట. 3 పూట్ల అన్నం తినడానికైనా పోవాలా అని చెప్పి చెప్తే దాని నుంచి పుట్టింది పెన్షన్. 700 రూపాయలు పెంచాలని, వికలాంగులు చూసినప్పుడు 1000 రూపాయలు పెంచాలని అంటే చూశాడు, వాళ్ళని దగ్గర నుంచి చూశాడు. వాళ్ళు పడిన కష్టము, వాళ్ళ పడిన వాళ్ళ మాటల్లో, వాళ్ళ ఇదిలో, వాళ్ళ ఇల్లు కానీ, వాళ్ళ లైఫ్, వాళ్ళ పిల్లలు కానీ చూశాడు, బాగా దగ్గర నుంచి చూశాడు కాబట్టి ప్రజలకు ఏం చేయాలనేది అది ఆ ఓదార్ పాత్ర నేర్పించింది ఏం చేయాలనేది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అన్ని జగన్ బాబు అంటే ప్రజల్లో అభిమానం ఆయన సంపాదించి పెట్టిపోయాడు, ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచిపోయాడు. కానీ జగన్ బాబు చేసింది కూడా ఆ పేరు ఎక్కడ తీసిపోకుండా ప్రజలకు నమ్మకం కలిగించుకోగలిగాడు. ఓదార్పు యాత్రలో తను అందరినీ పలకరించడమైనా ఇంకోటైనా దేవుడు కూడా నడిపించాడు అనుకుంటామండి. ఎక్కడికక్కడ సమస్యలు మనం సృష్టించుకోలేదు, ఈ ప్రభుత్వాలు సరిగా చేయక, ఈ నాయకులు సరిగా చేయక నిజంగా అనిపిస్తుంది. వీళ్ళందరూ ఆయన కొలీగ్స్ అయినా అనిపిస్తుంది నాకు. ఎందుకు వీళ్ళకి తపన లేదు అనిపిస్తుంది, చాలా బాధేస్తుంది నాకు. నేనే నా భర్తను పోగొట్టుకుని దురదృష్టవంతురాలు అనుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చాలా ప్రజలు చాలా దురదృష్టవంతులు అనిపిస్తుంది ఆయన పోగొట్టుకోవడం. అట్లాంటిది మరి ఎక్కడికక్కడ సమస్యలు వచ్చినప్పుడంతా కూడా స్పందించాడు ప్రతి సమస్యలు కూడా. విద్యార్థుల కోసం 1 వారం రోజులు దీక్ష చేశాడు, 1 వారం రోజులు దీక్ష, 1 వారం రోజులు ఏం తినకుండా నాన్న, అంతకుముందు కూడా 2 రోజులు 3 రోజులు చేస్తూ వచ్చినాడు. ఏంది నాన్న 1 వారం రోజులు ఏం తినకుండా, ఏం తినకుండా అంటే విద్యార్థులకు మంచి జరుగుతుంది అనుకుంటే పర్వాలేదులేమ్మా అని చెప్పాడు. నేతన్నల కోసం దీక్ష చేయడానికి పోతా ఉంటే 102 103 జ్వరం ఉండింది, జ్వరం ఉంది నాన్న, జ్వరం ఉంది నాన్న అంటే కూడా పర్వాలేదులేమ్మా వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటే అని చెప్పి అనంతపురానికి పోయాడు దీక్ష చేయడానికి. ఇతరుల కోసం, రైతుల కోసం, గిట్టుబాటు ధరల కోసము, వ్యాట్ కోసము, ప్రతి దానికోసం కూడా గిట్టుబాటు ధరలు ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి చేయాల్సి వచ్చింది. ఢిల్లీలో జలదీక్ష చేసిన, పోలవరం కోసం పాదయాత్ర చేసిన, అన్ని రకాలుగా అంటే ప్రజలకు నమ్మకం కలిగించుకోగలిగాడు. మా సమస్యల మీద పోరాడే వ్యక్తి ఉన్నాడు, తన అధికారంలోకి వచ్చినా కూడా మా సమస్యలకు స్పందిస్తాడు, వాళ్ళ నాయనలాగా చేస్తాడన్న నమ్మకం కలిగించుకున్నాడు. ఇద్దరి పోరాటాన్ని చూశారమ్మ మీరు, రాజశేఖర రెడ్డి గారు 33 ఏళ్లలో పీసీసీ చీఫ్ అయి ఆయనను కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చే వరకు ఒక పోరాటం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఇచ్చినటువంటి మాట కోసం బయటికి వచ్చి పార్టీ నుంచి పార్టీ స్థాపించి ఒక పోరాటం చేస్తున్నారు ప్రజల కోసం. ఇద్దరి పోరాట పటిమను మీరు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీలోనే ఉండేదాని వల్ల ఆర్థికంగా చాలా దెబ్బతీశారు, కానీ జైల్లో పెట్టలేదు ఆ పార్టీలో ఉండేదాని వల్ల. ఈ పార్టీలో నుంచి బయటకు వచ్చినాం కాబట్టి ఇంకా అన్ని రకాల ఆర్థికంగా కూడా జైల్లో పెట్టడం ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేశారు. జగన్ బాబు అంటే అంత అపురూపంగా పెరిగిన పిల్లోడు కష్టపడతా అంటే బాధ అనిపించేది. ఓదార్పు యాత్రలో టీవీ చూస్తా అంటే ఇట్లా కళ్ళకు నీళ్ళు అట్లనే కారిపోతా ఉండేటి, ఎందుకు దేవా ఇంతకన్నా కొడతా ఉండవా అని అనిపించేది. కానీ పర్వాలేదులే అనుకున్నా. జైలుకు పోయినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. అది 90 రోజులకు రావాల్సిన బెయిల్, 9వ సారి వచ్చింది బెయిల్, 16 నెలలకు రావడం. నిజంగా 16 నెలలకు వస్తే కూడా ఈ నాయకులందరికీ ఎంత బాధ అంటే అదేందో మేము హైకమాండ్తో ఇదైతే వచ్చిందని. 90 రోజులకు రావాల్సిన హక్కు మనకు, బెయిల్ హక్కు, 16 నెలలకు వస్తే కూడా మరి ఈ ప్రతిపక్ష నాయకులకు మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి అంటే జగన్కు తను పెరిగిన వాతావరణం వేరు, అది కాకుండా నిలబెట్టుకోవడం కూడా కష్టమ్మా. ఈ పిల్లోడు చేయగలుగుతాడు, వాళ్ళ నాయన మాట నెరవేర్చగలుగుతాడు, ఉంటాడు మనతో ఉంటాడు అనేది ప్రజలకు నమ్మకం కలిగించుకోగలిగాడు. నమ్మకం కలిగించుకోగలిగాడు కాబట్టి ఈరోజు నమ్ముతున్నారు, జనాలందరూ నమ్ముతున్నారు. ఈ నాయకులందరూ పొదుపోని మాటలు మాట్లాడుతున్నారు మా ఊరికి అనవసరమైన మాటలు, కానీ ప్రజలైతే నమ్ముతున్నారు. ఒకసారి ఈ బిడ్డను చేద్దాం, చూద్దాం చేస్తాడు
విల్ పవర్ దేవుడు నడిపిస్తాడు, విల్ పవర్ ఉంది వాళ్ళ నాయనకున్నంత, ప్రతిదీ ఉంది వాళ్ళ నాయనలో ఉన్నటువంటి దీక్ష ఉంది, పట్టుదల ఉంది, తెగు ఉంది, ప్రజల కోసం పోరాడే తత్వం ఉంది, స్పందించే గుణం ఉంది, ప్రతి ఒక్కరి కష్టాన్ని స్పందించే గుణం ఉంది, ప్రతి ఒక్కరిని ఆలోచన చేసే కంపాషన్ ఉంది. నిజంగా అది ముఖ్యం. దేవుడు బ్లెస్ చేస్తాడమ్మా. అంటే మనది మనది అనేది మనం స్వార్థం తగ్గించుకుంటే, అదే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కదా, మనం మంది మంది కొంతవరకే అని, అది కదా మనం కొంతవరకే అని పెట్టుకోగలిగితే పది మందికి చెయ్యాలనే దాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు, ప్రకృతి సహకరిస్తారు. నేను అదే చెప్తాను అందరికీ కూడా, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ బడ్జెట్ 37,000 కోట్లే, ఆ 37,000 కోట్లలో కూడా 26,000 కోట్లే ఆదాయం రాష్ట్రానికి, మిగతాటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటి. మరి ఆ రోజు రాష్ట్రం అంతా కూడా నడిపినారు, దేవుడు బ్లెస్ చేసినాడు, ప్రకృతి సహకరించింది. 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 106,000 కోట్ల రూపాయలు బడ్జెట్. బడ్జెట్ పెంచడమే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో అంతా 55,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మన మీద పెట్టాడు, ఏ పని చేయలేదు, ప్రజలకు పని చేయలేదు, రాష్ట్రానికి పని చేయలేదు. ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు మరి అభివృద్ధి సంక్షేమం అన్నీ చూపించాడు, బడ్జెట్ కూడా పెంచాడు, మరి అన్నీ చేశాడు. నేను అది జగన్ బాబు కూడా చెప్పిన, ఈరోజు విడిపోయిన సందర్భంలో హైదరాబాద్ కూడా లేని పక్షంలో మనకు ఆదాయం చాలా తక్కువ ఉంటుంది, 17% ఆదాయం ఉందంట, 55% ఖర్చులు ఉన్నాయంటే దేవుడు ఓపెన్ చేస్తాడమ్మా నీకు. ఆ రోజు నాన్నను కూడా బ్లెస్ చేసినాడు, ప్రజలకు కూడా అదే చెప్తా ఉంట, మంచి సంకల్పం మంచి లక్ష్యం ఉంది తనకు, మీ గురించి ఆలోచన చేసే తపన, రాష్ట్రాన్ని గురించి ఆలోచన చేసే తపన ఉంది, కాబట్టి తప్పకుండా దేవుడు బ్లెస్ చేస్తాడు అని తనకు చెప్పిన ప్రజలకు కూడా చెప్తా ఉన్నా అన్నమాట. తండ్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆదర్శాలను పంచారు? తండ్రి బాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆశయాలున్నాయి? ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం. అట్లనే జగన్ బాబు కూడా నేర్పించారు, తనను చూసి గర్వపడ్డ వాళ్ళ నాయన పేరు నిలబెట్టే కొడుకు పుట్టాడు అని చెప్పి బాధ మనకే పరిమితం, బాధ్యత మనం ముందుండే బాధ్యత మనం మర్చిపోకూడదు. జగన్లో నిజంగా వాళ్ళ నాన్నని చూశారు, జ్వరం ఉంది నాన్న, జ్వరం ఉంది నాన్న అంటే కూడా పర్వాలేదులేమ్మా వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటే, ప్రతిదీ ఉంది వాళ్ళ నాయనలో ఉన్నటువంటి దీక్ష ఉంది, పట్టుదల ఉంది, తెగు ఉంది, ప్రజల కోసం పోరాడే తత్వం ఉంది. ఇంత ఇక్కడ పార్టీని స్థాపించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్న సమయంలో కొంతమంది రాజకీయ ప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్స్పీరియన్స్ లేదు, నాయకత్వం ఇంకా పూర్తిగా పరిపక్వత లేదు అనేటువంటి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి చెప్తారు, మీరు దాన్ని ఎట్లా ఇస్తారండి? ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు ఏం చేశారమ్మా? చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏం చేశాడు? తినేదానికి తిండి లేదు, తాగేదానికి నీళ్లు లేవు, పశువులకు పశుగ్రాసం లేదు, నీళ్లు లేవు, పని చేద్దామంటే పని లేదు. లక్షల మంది వలసలు పోయినారు, బాంబేకి దుబాయ్కి వలసలు పోయినారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? అసలు పులివెందుల్లో మనం పెట్టామమ్మా, 2003లో పొద్దున్న 9 గంటల నుంచి 3 గంటల వరకు అన్నం పెట్టేవాళ్ళం, అన్నానికి కూడా లేదు. సుమారైనా రైతులు పల్లెల నుంచి వచ్చి రాజశేఖర రెడ్డి గారు కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు అప్పుడు, అందుకనే కూడా పాదయాత్ర మొదలుపెట్టింది కూడా. పొద్దున్న 9 గంటలకు భోంచేసి మళ్ళా 3 గంటలకు భోంచేసి పోయేవాళ్ళు పల్లెలకు పోయే రైతులు, అంత కష్టమైన పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. ఆ రోజు కూడా సింగపూర్ చేస్తానని చెప్పాడు, ఏం చేశాడు? దుబాయ్కి అక్కడికి ఇక్కడికి సింగపూర్కు మలేషియాకు ప్రజల సొమ్ముతో పర్యటనలు చేస్తా, ప్రచారం చేసుకుంటా, ఎల్లో మీడియా మేనేజ్ చేసుకుంటా ఏం చేశాడు? స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానన్నాడు, సింగపూర్ అన్నాడు. ఏ రోజు అసలు ప్రజలు సుఖంగా ఉన్నారు? ఎవరిని బాగా చేశాడు? ఆ రోజు విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచమంటే లాఠీ ఛార్జ్ చేశాడు. ఆ రోజు అంగన్వాడీ వర్కర్లు చిన్న జీతం వాళ్ళు ఆడవాళ్ళని కూడా చూడకుండా అసెంబ్లీ వరకు ధర్నాకు వస్తా అంటే గుర్రాలతో దొక్కిచ్చారు. ఎంత చాలా అధ్వానమైన స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా ఇదిగా ఉండింది, ఏ ఒక్కరికి కూడా మేలు చేయలేదమ్మా. ఈరోజు కేంద్రంలో చక్రం తిప్పానని చెప్తా ఉన్నాడు, కనీసం 100 కోట్ల ప్రాజెక్టు కూడా తీసుకొచ్చిన బాబాను పోలేదు. ఒక్కటి చెప్పమానండి, 100 కోట్ల ప్రాజెక్ట్ ఏదైనా తెచ్చాడా? ఏదైనా ఒక ఇండస్ట్రీ తెచ్చాడా? అసలు ఆయనకు కంపాషన్ కూడా లేదమ్మా, దయ కూడా లేదు, ప్రజలంటే కనికరం కూడా లేదు. అంత ఇదిగా ఉన్నా కూడా కరువు బియ్యం ఇమ్మని చెప్తే పెన్షన్ ఉన్న వాళ్ళకి లేదని చెప్పేవాడు. పెన్షన్ అంతా కూడా మాక్సిమం అంత 16 లక్షలు 15 లక్షల కంటే ఇవ్వలేదు పెన్షన్ కూడా. ఆ రోజు పెన్షన్ పల్లెల్లోకి పోతే
రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో నాకు చెప్పను కూడా చెప్పారు, కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు నాకు. చాలా చోట్ల వచ్చి పెన్షన్ అడుగు, పెన్షన్ రాలేదు బాబు, పెన్షన్ రాలేదంటే ఎంఆర్ఓ వాళ్ళకు ఎవరికైనా చెప్పాల్సిందమ్మా అంటే అక్కడికి పోతే, ఇంతకుముందు గ్రామాల్లో 10 మంది కంటే 10 మంది తక్కువ ఉండేది. ఎవరైనా చనిపోతే మా వీళ్ళ పేర్లు రాస్తామని చెప్పేవాళ్ళంట. ఆయన 200 రూపాయలు పెన్షన్ చేయడం, ఆ రోజు అప్పుడు 75 రూపాయలు పెన్షన్ 3 నెలలకు 4 నెలలకు ఒకసారి వచ్చేది. ఈ ఆయన పెన్షన్ తీసుకు పెన్షన్ చేయడం 200 రూపాయలు నెల 1వ తారీఖే అందేటట్టుగా, వికలాంగులకు 500 చేసేటట్టుగా అదే ఆయనకు ఉపయోగపడింది. అంటే అట్లా ఆయనకు కంపాషన్ కూడా లేదు. ఒక్కటంటే ఒక్కటి ఏం చేశాడమ్మ, శ్రమదానం అన్నాడు, విద్యార్థులను తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి పలుగు పారిచ్చాడు, ప్రజల వద్దకు ఇదే పాలన అని చెప్పి అని చెప్పాడు, ఆఫీసర్లందరితో కసువులు ఉడిపించాడు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పడానికి? కేంద్రంలో చక్రం తిప్పానని చెప్తా అన్నావు, కేంద్రంలో చక్రం తిప్పుతానని అన్నవాడు. అక్కడ పక్కన కర్ణాటక రాష్ట్రంలో, మహారాష్ట్రలో ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కడతా ఉన్నారు, ఆల్మట్టి స్టార్ట్ చేసి పూర్తి చేశారు, ఎత్తు కూడా పెంచారు. రాజశేఖర రెడ్డి గారు అయితే ఎంపీల మీటింగ్లో మొత్తుకొని చెప్పాడు, చెప్పాడంట గట్టిగా, చంద్రబాబు బాబు గారు మీరు తప్పు చేస్తూ ఉన్నారు, 2000 సంవత్సరంకు బచావత్ దాని ప్రకారం మనకు పోతుంది, నీళ్లు మనకు అలొకేషన్ రావు, ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టండి, ప్రాజెక్ట్ మొదలు పెట్టండి, చరిత్రహీనుడు కావాకని కూడా చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. అయినా పట్టించుకోలేదు, చోద్యం చూస్తా కూర్చున్నాడు. ఈరోజు కృష్ణా డెల్టాకు నీళ్లు రాలేదంటే నిజంగా చంద్రబాబు నాయుడు పాపమమ్మ. ఈరోజు మనం అనుభవిస్తాం, కర్మ అనుభవిస్తాం. ఎవరికి మేలు చేశాడు? రైతులకు మేలు చేశాడా? విద్యార్థులకు మేలు చేశాడా? మహిళలకు మేలు చేశాడా? మహిళలకు 2 రూపాయలు వడ్డీ, డాక్టర్ అంతా నేను తెచ్చానని చెప్తా ఉన్నాడు. ఆ రోజు 700 కోట్లు ఆయన అంతా జీవితానికంతా. రాజశేఖర రెడ్డి గారు 24,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చారు 5వ సంవత్సరం వచ్చేటప్పటికి, బ్యాంక్ అక్కజల్లెలందరికీ కూడా, మళ్ళీ పావుల వడ్డీకి. ఏం చేశాడు ఈయన? ఏ ఒక్కరికి కూడా మేలు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, హైదరాబాద్ అంతా మొత్తం నేనే కట్టేశాను ఇట్లాంటి హైదరాబాద్ లాంటి అని, జిల్లా కూడా హైదరాబాద్ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిక్కర్లు వేసుకునే వయసులోనే 1956లోనే దేశంలో 5వ స్థానంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను కట్టానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన కట్టింది ఏంటంటే హైటెక్స్ బిల్డింగ్లు కట్టి దాన్ని భూదద్దంలో చూపించి ఆయనకు మేలు చేసుకున్నాడు చంద్రబాబు. డబుల్ దమాక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కట్టుకున్నాడు, ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు ఫ్రీగా కట్టించారు. ఈరోజు చెప్తా ఉన్నాడు అందరికీ, పీవీ ఎక్స్ప్రెస్ హైవే కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఎయిర్పోర్ట్ నేను కట్టాను, మెట్రో రైలు కూడా నేనే చేశానని చెప్పి చెప్తా ఉన్నాడు. అవి మూడు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తయ్యాయి. మెట్రో రైలుకు రూపకల్పన చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజు టెండర్లకు పిలిచింది కూడా రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు 2 ఫ్లైఓవర్లు కట్టాడు, ఒక ఫ్లైఓవర్ సెక్రటరేట్ దగ్గర ఆగిపోయింది, ఎక్కడ పూర్తి చేయాలని కూడా తెలియదు. రాజశేఖర రెడ్డి గారు 14 ఫ్లైఓవర్లు పూర్తి చేశారు. ఈరోజు ఏం చేశాడు ఐటీ రంగాన్ని చెప్ ఐటీ రంగం నేనే తెచ్చానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఐటీ రంగం చంద్రబాబు నాయుడు గారు రాకముందు 3వ స్థానంలో ఉండింది మంది ఐటీ రంగం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5వ స్థానానికి పోయింది. ఆయన టైంలో ఉద్యోగాలంతా నేనే ఇచ్చాను, జాబ్ రావాలంటే బాబు రావాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వానికి నష్టమని చెప్పిన పెద్ద మనిషి ఈయన. అదే కాకుండా కాంట్రాక్ట్ జాబ్స్ తెచ్చింది తనమ్మ. ప్రభుత్వంలో అయితే ప్రభుత్వ ఉద్యోగాలు తెస్తే సోమరిపోతులు అవుతారంట, ఏందో చెప్తారు చూడండి, పచ్చకామర్ల వాళ్ళకి పచ్చకు కనిపిస్తుందని, ఉద్యోగస్తులంతా అవినీతి పరులట. అట్లాగా ఈరోజు తను చెప్పేది కాంట్రాక్ట్ జాబ్స్ తెచ్చింది కూడా అంటే, ఎందుకంటే తక్కువకు పనిచేస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయొచ్చు అని. అంటే ఉద్యోగులు అంటే అంత నిర్లక్ష్యంగా కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు 60 ఏళ్ళు చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. 55 ఏళ్ళకు వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పి ఇచ్చిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు జీవో ఇచ్చాడు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా 65 ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ లాభాల్లో నడుస్తూ ఉన్న దానిలో అన్నింటినీ కూడా తెలుగుదమ్ముల్లో కట్టబెట్టి, ఆ రోజు 26,000 మంది ఉద్యోగాలు పోయినాయి ప్రభుత్వ ఉద్యోగులు, 7 లక్షల మంది కార్మికులు రోడ్డును పడ్డారు. ఇది రాజ్యసభలో కేంద్ర మంత్రి కూడా చెప్పాడు ఈ మాట. కానీ వాళ్ళకి ఎక్కడ పెన్షన్ కానీ, కనీసం కార్మికులకు కానీ ఒక భరోసా ఏది లేదమ్మా. ఉద్యోగస్తులకు టీఏలు డిఏలు పెన్షన్లు ఏవి అవసరం లేదనుకుంటాడు ఆయన. అట్లాంటి పెద్ద మనిషి ఈరోజు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఐటీ రంగంలో 81,000 మంది ఆయన టైంలో ఉద్యోగాలు, ఐటీ రంగంలో ఉద్యోగస్తులు అయ్యింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 235,000 పైచిలకు ఉద్యోగస్తులు ఉన్నారు. సాఫ్ట్వేర్ ఎగుమతులు ఆ రోజు 9% చంద్రబాబు నాయుడు గారి హయాంలో,
కర్ణాటకలో 36% హైదరాబాద్ బెంగళూరులో. అయితే మీడియా అంతా బాగా మేనేజ్ చేస్తాడు, అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు, మీడియాని మేనేజ్ చేస్తాడు. మేనేజ్ చేసి నెంబర్ 1 హైదరాబాద్ అని చెప్పి చెప్తాడు. ఆ 9%ను రాజశేఖర రెడ్డి గారు 14%కి తీసుకెళ్లారు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అట్లా చెప్పుకోలేదు. ఈరోజు అన్నీ కూడా ఏది కూడా అసలు ఏ ప్రతి వ్యవస్థను కూడా సర్వనాశనం చేశాడు. బీసీ కార్పొరేషన్ పెట్టాడు, నిర్వీర్యం చేశాడు. చేసే ఆదరణ అనేది పెట్టి 625 కోట్లు పెట్టి తెలుగు తమ్ముళ్ళకి అది ఇచ్చి బడ్జెట్లో కేటాయించి ఇచ్చి ప్రజలకు ఏమిచ్చాడంటే ఇస్త్రీ పెట్టెలు. ఆ నేత మగ్గాలు కూడా మంచి మగ్గాలే లేదు, పొయ్యిలో పెట్టే కట్టెలతో నేత మగ్గాలు డోబీ ఘాట్లు ఇవన్నీ చేశాడు. ఆప్కో నిర్వీర్యం చేశాడు, అన్ని వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు. నిర్వీర్యం చేసి ఆప్కో టెక్స్ను 100 దానిలను మూసేసి జనతా వస్త్రాలు కూడా తీసేసి నేతన్నుల ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. ఆర్టీసీని నష్టాల్లోకి తీసుకొచ్చాడు, ప్రైవేటైజ్ చేయాలనుకున్నాడు. జెన్కో నిర్వీర్యం చేశాడు, తను చిత్తూరు డైరీ హెరిటేజ్ పెట్టుకోవడం కోసం లాభాలు నడుస్తాను చిత్తూరు డైరీని మూసేపించాడు. ఈరోజు 2 ఎకరాలున్న చంద్రబాబు 1000 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు సంపాదించి దేశమంతా హెరిటేజ్లు పెట్టాడు. ఈరోజు ఇంకొకరు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షము అధికార పక్షం కలిసి ఉండేది ఎక్కడ కూడా జరగదు, ఇక్కడ మాత్రమే జరుగుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, పంచాయతీలు, బై ఎలక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ తెలుగు అనాలనో తెలుగు కాంగ్రెస్ అనాలనో తెలియని పరిస్థితి ఇవాళ కూడా. ఈరోజు కూడా మరి కలిసి పనిచేస్తానని నేను అనుకుంటాను. నేనైతే మళ్ళీ మనల్ గురించి మళ్ళీ మాట్లాడతాడు. రాజశేఖర రెడ్డి గారికి దాచుకోవడం దోచుకోవడం తెలియదు ఆయనకు. అట్లాంటిది రోల్ మోడల్గా ఉండాలి చెప్పిన మా వాళ్ళు ఈరోజు ఈయన వాళ్ళు కలిసి ఎఫ్ఐఆర్లో పెట్టి జగన్ బాబును అన్యాయంగా పెట్టారు. పిల్లల్ని కూడా ఆయన అట్లా పెంచలేదు. జీవిత లక్ష్యాలు, విలువలు, ఎథిక్స్తో పెంచారు పిల్లలను. అట్లాంటి చేయడు, చేయబోడు కూడా జగన్ బాబు కూడా. ఒక లీడర్గా పార్టీని నడిపిస్తున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మీరు ఎట్లా చేస్తారు మేడం? మేనిఫెస్టో వచ్చేసింది, 175 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లను అనౌన్స్ చేశారు, 25 మంది ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు, బట్ అంతా ప్రశాంతంగా ఎన్నికల్లో ప్రచారం జరుగుతున్నటువంటి ఒక లీడర్గా జగన్మోహన్ రెడ్డి మీరు ఎలా చూస్తారు? ప్రతి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది. మరి అంటే మంచి చేస్తే ఈ విధంగా గౌరవిస్తారు, ఈ విధంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు అనేది చూస్తూ ఉన్నాడు. తన కళ్ళారు చూస్తూ ఉన్నాడు. అందుకని తనకు కూడా మంచి చేయాలి, మంచి చేసిన వాళ్ళని తప్పకుండా ప్రజల స్థానం, ప్రజల గుండెల్లో స్థానం ఉంటుందనేది విలువ తెలిసిన మనిషి. ఎలా బతికామన్నది కాదు, అది మాటల్లోనే కాకుండా ఎట్లా బతుకుతామనేది లక్ష్యం తెలిసిన మనిషి. రాజశేఖర రెడ్డి గారు విలువలు, జీవిత లక్ష్యాలు ప్రతిదీ కూడా నేర్పించినారు. విశ్వసనీయత, మాటకు నిలబడటమే విశ్వసనీయత. ఇవన్నీ కూడా తనకు కొన్ని జన్మత క్వాలిటీస్ వస్తాయి, కొన్ని వాళ్ళ నాన్న చెప్పిన దానివల్ల, వాళ్ళ నాన్న లైఫ్ చూసిన దానివల్ల, కొన్ని తనకు తను బిల్డప్ చేసుకునేటి ప్రతిదీ కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అమ్మా ప్రజ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి దశలే తప్పకుండా తీసుకుపోతాడు. ఎందుకంటే తనకన్నా ఎబిలిటీ ఉంది, పని చేపించడం తెలుసు, పని చేయడం కూడా తెలుసు. యదా రాజా తదా ప్రజ. ఇప్పుడు చూస్తాన్నాం కదమ్మా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు, ఇదే వీళ్ళే. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అదే ఆఫీసర్లే. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారి పాలనలో అదే ఆఫీసర్లే. ఎందుకు వాళ్ళు పనులు చేయలేకపోయారు వాళ్ళంతా? రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చేశారంటే యదా రాజా తదా ప్రజ. రేపు జగన్ బాబు అధికారంలోకి వస్తే కూడా ఇదే ఆఫీసర్లే, యదా రాజా తదా ప్రజ. తప్పకుండా వాళ్ళని రాష్ట్రాన్ని గాడిలో పెడతాడు, వాళ్ళతో పనులు చేపిస్తాడు, చేస్తాడు కూడా. మీరు ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు, చాలా ప్రాంతాల్లో ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నారండి. విశాఖపట్నం ప్రజలను చూసిన తర్వాత ఎలాంటి స్పందన ఉంది మీకు, ఎలాంటి అనుభూతి ఉంది? వైజాగ్, నేనైతే జగన్ బాబుకి చెప్పిన నాకు పెద్ద రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, నానున్నప్పుడు కూడా నేను ఎప్పుడు బయటకు వచ్చిందాన్ని కాదమ్మా, కానీ నేను యాబ్సెన్స్లో దాన్ని నిలబెట్టాలనే కేవలం ఆ పట్టుదలతోటి నేను నువ్వు లేని యాబ్సెన్స్లో పనిచేసిన. ఇప్పుడు కూడా గౌరవాధ్యక్షురాలుగా పెట్టినావు కాబట్టి ఉంటా, నేను పైపైన తిరుగుతూ ఉంటాను, నాకు ఎంపీ ఎమ్మెల్యే ఏది వద్దమ్మా అని చెప్పిన. అంటే తను చెప్పింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు నమ్మకం కలిగించాలా, మనం ఆ ప్రాంతానికి 3 జిల్లాలు మోటివేషన్ ఉంటుంది, నువ్వు పోతే ప్రజలకు కూడా నమ్మకం ఉంటుంది, వాళ్ళ అమ్మని పెట్టాడు ప్రతినిధిగా చేస్తాడు అని వాళ్ళకు నమ్మకం వస్తుంది, ఈ టైంకి అయితే తప్పక నిలబడాలమ్మా అన్నట్టుగా చెప్పాడు. సరే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్న ఎట్లా లేరు, నేను ఉన్నంతకాలం అయితే ఉపయోగపడదాంలే అన్నట్టుగా అనుకున్నా. ఎక్కడ నిలబడినా రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. మా ఆయన ఎవరు మర్చిపోలేదు, ఇంతకాలం 5 సంవత్సరాలైనా ఎవరు మర్చిపోలేదు. కాబట్టి ఎక్కడ నిలబడినా ఇదేం ప్రాబ్లం ఉండదు. కానీ వైజాగ్ అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం, నేచర్ అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా కూడా
సముద్రము, నీళ్లు, వర్షము, కొండలు, చెట్లు చాలా ఇష్టం. వర్షం పడతా అంటే మధ్యరాత్రిలో లేచినప్పుడు ఎప్పుడన్నా వర్షం పడతా అంటే బాత్రూమ్ పోయినప్పుడు శబ్దం వస్తే పోయిన వల్ల వర్షం పడుతుంది అన్నట్టుగా నేను సారి ఇద్దరం పోయి ఒక 10 నిమిషాలు అట్లా వర్షం చూసి మళ్ళీ లోపలికి వచ్చి పడుకోవడం అట్లా అలవాటు, సముద్రం అలవాటు అన్నీ చాలా ఇష్టం అంట. వైజాగ్ చాలామంది ఇక్కడికి వచ్చినాక చెప్తా అన్నారు, కొంతలన్నాను చెప్తా అన్నారు, చాలా ఇష్టం మా ఈ ప్రాంతాలకు వస్తే తప్పకుండా రాత్రికి ఇక్కడికి వచ్చేటట్టుగా పెట్టేవాళ్ళము, చాలా ఇష్టమని. మరి ఆయన గ్రేటర్ అంటే హైదరాబాద్తో పాటు దీన్ని కూడా తీర్చిదిద్దాలని, గ్రేటర్ వైజాగ్ చేసి వరల్డ్ క్లాస్ సిటీగా పెట్టాలని, అన్ని ప్రాంతాలను ప్రతి జిల్లాను అభివృద్ధి చేయాలా, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలా, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా వైజాగ్ అభివృద్ధి చేయాలనేది చాలా వరల్డ్ క్లాస్ సిటీగా పెట్టాలనేది ఇష్టం. ఏమో మరి ఆయన కోరిక పూర్తిగా నెరవేరలేదు కాబట్టి ఏమన్నా నేను రావాల్సి వచ్చిందేమో నాకు తెలియదు, నడిపించినారేమో. ఇక్కడ మీరు పొల్యూషన్ గురించి కూడా మాట్లాడారు, పొల్యూషన్ ఫ్రీ సిటీ చేయాలి, గ్రీన్ సిటీగా చేయాలనేటువంటి మేనిఫెస్టోలో కూడా పెట్టారు, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మేడం వైజాగ్ సంబంధించి? జగన్ బాబు దాన్ని మేనిఫెస్టోలో పెట్టారు, పొల్యూషన్ లేని సిటీగా పెట్టాలని చెప్పి చేస్తాను, గ్రీన్ సిటీగా పెట్టాలని చెప్పి మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. నేను ప్రజలందరికీ కూడా అదే చెప్తున్నా, తప్పకుండా దీన్ని గ్రీన్ పొల్యూషన్ లేని సిటీగా గ్రీన్ సిటీగా మేనిఫెస్టోలో కూడా ఉంది, దాన్ని తప్పకుండా చేద్దామని చెప్పి చెప్తా ఉన్నా. ప్రజలందరికీ కూడా చెప్తున్నా అందరిలాగా పోను, మీకు అందుబాటులో ఉంటాను. ప్రజలు ఎట్లా ఉంది మేడం, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది, మీరు ఇక్కడ క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు? ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారమ్మా, ఎందుకంటే ఈ ప్రాంతానికి వచ్చినాననేది ఇష్టం కనిపిస్తూ ఉంది, ప్రజలందరిలో కూడా ఇష్టం కనిపిస్తూ ఉంది, దాన్ని నేను నిలబెట్టుకోవాలి. ఇంకా ఈరోజు దేవుందయ దండిగా ఉంది, రాజశేఖర రెడ్డి గారి ఆ ప్రేమ అభిమానం చూపిస్తూ ఉన్నారు, తప్పకుండా వీళ్ళ ఆకాంక్షల మేరకు జగన్ బాబు తప్పకుండా పనిచేస్తాడు, దేవుడి దయ ఆశీర్వాదం ఉంది, పైనుంచి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి, తప్పకుండా మంచి జరుగుతుందని అనుకుంటా ఉన్నా, మంచి చేయాలని కూడా కోరుకుంటా ఉన్నా, మంచి తప్పకుండా జరుగుతుంది, ఆయనకున్న విల్ పవర్ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇది వైఎస్ విజయమ్మ గారి అంతరంగం, వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతినిధులుగానే మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, వైఎస్ మీద ఉన్నటువంటి నమ్మకంతోనే మమ్మల్ని జనాలు ఆదరిస్తున్నారు, ఇచ్చిన మాటను జగన్మోహన్ రెడ్డి తప్పకుండా నిలబెట్టుకుంటారని వైఎస్ విజయమ్మ గారు చెప్తున్నారు. తండ్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆదర్శాలను పంచారు, తండ్రి బాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఆశయాలున్నాయి, ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నది ముఖ్యం, అట్లనే జగన్ బాబు కూడా నేర్పించారు. తనను చూసి గర్వపడ్డ వాళ్ళ నాయన పేరు నిలబెట్టే కొడుకు పుట్టాడు అని చెప్పి బాధ మనకే పరిమితం, బాధ్యత మనం ముందుండే బాధ్యత మనం మర్చిపోకూడదు. జగన్లో నిజంగా వాళ్ళ నాన్నని చూశారు, జ్వరం ఉంది నాన్న, జ్వరం ఉంది నాన్న అంటే కూడా పర్వాలేదులేమ్మా వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటే, ప్రతిదీ ఉంది వాళ్ళ నాయనలో ఉన్నటువంటి దీక్ష ఉంది, పట్టుదల ఉంది, తెగు ఉంది, ప్రజల కోసం పోరాడే తత్వం ఉంది.